హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లాస్మి కిచెన్. ఈరోజు ఎటువంటి క్రీమ్ కానీ చాక్లెట్ కానీ యూజ్ చేయకుండా ఇంట్లోనే జెల్ కేక్ని చాలా అంటే చాలా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. తప్పకుండా ఈ రెసిపీ మీరు ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఎయిట్ ఇంచ్ కేక్ మోల్డ్ తీసుకుని దానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి. మీ దగ్గర మోల్డ్ లేకపోతే రౌండ్ షేప్లో ఉండే గిన్నె కానీ బాక్స్ కానీ తీసుకోండి. ఈ విధంగా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసిన తర్వాత బట్టర్ పేపర్ వేసుకుని మొత్తం సెట్ చేసుకున్న తర్వాత మరొకసారి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోండి. బటర్ పేపర్ లేకపోతే కనుక పొడి మైదా పిండిని బటర్ పేపర్ ప్లేస్లో చల్లుకోండి. మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 కప్ కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలి. ఇందులోకి 1/2 కప్ రిఫైన్డ్ వెజిటేబుల్ ఆయిల్ని యూజ్ చేయండి. అలాగే 1 కప్ పౌడర్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 1/2 కప్ మైదా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల మనకి కేక్ అనేది ఎటువంటి ఉండలు లేకుండా అలాగే ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు ఇవి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కేక్ బ్యాటర్ ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ని, నేను ఇక్కడ వైట్ వెనీలా ఎసెన్స్ని యూజ్ చేస్తున్నాను. ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నెయ్యి రాసి అప్లై చేసుకున్న కేక్ మోల్డ్లోకి ఈ బ్యాటర్ని వేసుకుందాం. ఎటువంటి ఎయిర్ బబుల్స్ లేకుండా ఉండడానికి 2 నిమిషాల పాటు ఈ విధంగా ట్యాప్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని బేక్ చేసుకోవడానికి ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకుని అందులో స్టాండ్ పెట్టుకోవాలి. ఈ స్టాండ్ లేకపోతే స్టవ్ మీద ఉండే స్టాండ్ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని మూత పెట్టి 10 నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకుందాం. 10 నిమిషాల తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ఇందులో పెట్టి 40 నుంచి 45 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 45 నిమిషాల తర్వాత ఇలా టూత్ పిక్ నొక్కి చూస్తే మనకి ఎటువంటి పిండి ఈ టూత్ పిక్కి అంటకుండా ఉంటే మనకి కేక్ రెడీ అయిపోయినట్టే. దీన్ని చల్లారనిద్దాం. మనకి కేక్ అనేది కంప్లీట్గా చల్లారిపోయింది. దీన్ని చాక్ యూజ్ చేసి చుట్టూ కొద్దిగా కట్ చేసుకుని ఈ విధంగా డీమోల్డ్ చేసుకుందాం. చూసారా మనకి కేక్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో. కేక్ పైన ఉన్న పై లేయర్ని కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ కేక్ని 2 లేయర్స్గా కట్ చేస్తున్నాను. బౌల్లో కొద్దిగా పంచదార పాకాన్ని తీసుకుని అందులోకి ఫ్లేవర్ కోసం స్ట్రాబెర్రీ సిరప్ని 1 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పంచదార పాకాన్ని మనం గులాబ్ జామ్స్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ షుగర్ సిరప్ని ఈ కేక్ పైన ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా ఈ స్ట్రాబెర్రీ సిరప్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిపై ఇంకొక లేయర్ పెట్టుకుని
దీని పైన కూడా ఈ స్ట్రాబెర్రీ సిరప్ ని స్ప్రెడ్ చేసుకుందాం ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం దీని పైకి క్రీమ్ ని ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సింగ్ బౌల్ లో 5 టేబుల్ స్పూన్ మైదా యాడ్ చేసుకోవాలి ఇందులోకి 1/2 కప్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి ఎటువంటి ఉండలు లేకుండా దీన్ని బాగా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి pan పెట్టుకొని 6 టు 7 టేబుల్ స్పూన్ షుగర్ ని యాడ్ చేసుకొని దీనిలోకి 1/2 కప్ వాటర్ ని యాడ్ చేసుకొని ఈ షుగర్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి షుగర్ బాగా కరిగిపోయి ఈ విధంగా బౌల్ అవుతున్నప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మైదా పిండి వాటర్ ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఎటువంటి ఉండలు లేకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా మైదా పిండి పంచదారలో బాగా ఉడుకుతున్నప్పుడు మరొక 1/2 కప్ వాటర్ ని యాడ్ చేసుకొని ఒక థిక్ పేస్ట్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి మైదా పిండి ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 2 టేబుల్ స్పూన్ స్ట్రాబెర్రీ సిరప్ ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే కలర్ కోసం కొద్దిగా పింక్ ఫుడ్ కలర్ ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కేక్ పైన క్రీమ్ రెడీ అయిపోయిన తర్వాత ఎటువంటి ఉండలు లేకుండా ఉండడం కోసం దీన్ని ఒకసారి ఫిల్టర్ చేసుకోవాలి ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత లాస్ట్ లో మర కొంచెం ఫుడ్ కలర్ ని ఈ విధంగా వేసుకొని ఇలా టూత్ పిక్ తో స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి కేక్ పైన మంచి డిజైన్ అనేది వస్తుంది ఈ విధంగా రెడీ చేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న కేక్ మీద ఈ క్రీమ్ ని స్ప్రెడ్ చేసుకుందాం ఈ విధంగా నేను 2 లేయర్స్ ఈ క్రీమ్ ని స్ప్రెడ్ చేసుకున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ న్యూ నోటిఫికేషన్ కి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్